అందరికీ నమస్కారం ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం మనందరి ఆనవాయితీ మరి వరలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మనందరం ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటాం అష్టైశ్వర్యాలు సిద్ధించాలని భోగ భాగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని మనసారా వేడుకుంటూ ఉంటాం అలాగే అమ్మవారిని మనసారా ప్రార్థించుకుంటూ మనసులో మరి ఈవాల్టి మన ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాల్లో చక్కటి నైవేద్యాలతోటి అమ్మవారికి సమర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి ఈ రోజు అమ్మవారికి సంబంధించి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి చక్కటి నైవేద్యాల గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష్య వాస్తు నిపుణులు డాక్టర్ ఈట్పుగంటి పద్మజ్వరాణి గారు మరి ఆలస్యం చేయకుండా పద్మజ్వరాణి గారిని ఆహ్వానించేద్దామా ప్లీజ్ వెల్కమ్ అండి నమస్తే అమ్మా నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు నేను చాలా బాగున్నాను ముందుగా స్వాగతం అలాగే వరలక్ష్మికి శుభాకాంక్షలు మీకు ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఓకే సో మీరు రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇలాంటి పవిత్రమైన రోజుల్లో మీలాంటి వాళ్ళని ఆహ్వానించినట్లయితే అటు నైవేద్యం సమర్పించడంతో పాటుగా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు ఉన్నా కూడా ప్రతి సంవత్సరం మనకి కొత్తగానే అనిపిస్తుందండి వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది కానీ ప్రతిది కూడా కొత్తగా తెలుసుకున్నట్టుగానే ఆ ఫీలింగ్ ఉంటూనే ఉంటుంది మళ్ళీ అవును అది నిజమే ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అనేది మన భారతీయ సాంప్రదాయంలో ఉంది కదా దీంట్లో ఎన్నో విషయాలు అంటే ఎప్పటికప్పుడే కొత్త కొత్త విషయాల్లో ఉంటున్నప్పటికీ కూడా తెలుసుకోవలసినవి పాటించవలసినవి ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా మనం ఇవాళ చక్కగా మాట్లాడుకుందాము అయితే ఈ సంవత్సరంలో వచ్చే శ్రావణ మాసము వరలక్ష్మి వ్రతానికి సంబంధించి చాలా మందిలో కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి ఎందుకంటే అధిక మాసం వచ్చింది కదా ఎప్పుడు చేసుకోవాలి అసలు ఎప్పుడు చేసుకోకూడదు అధిక మాసం వచ్చినప్పుడు ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అని చెప్పేసి డౌట్స్ ఉన్నాయి అంటే ఇది అధిక మాసంలో వచ్చినప్పటికీ అధిక మాసాన్ని దాటేశాక నిజ శ్రావణ మాసం వస్తుంది కదా ఎప్పుడు కూడా మనం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అనే కాదు ఏదైనా మనం ఈ యొక్క నిజ శ్రావణ మాసంలోనే చేసుకోవాలి అధిక మాసం ఒక నెల ఉన్నప్పటికీ కూడా అధిక మాసంలో ఎంతసేపు కూడా మనం ఎలాంటివి చేస్తామంటే దేవతా కార్యక్రమాలు చేస్తాము అలాగే దేవతకు సంబంధించిన స్నానాలు పుణ్యమైన కార్యక్రమాలు చేస్తాం ఇవన్నీ ఉంటాయి కానీ ఎప్పుడైతే అధిక మాసాన్ని మనం దాటేసి ముందుకు పెడతామో అప్పుడే శ్రావణ శుక్రవారం అంటే ఈ యొక్క అమ్మవారి యొక్క రోజుల్లో కూడా మనం ముఖ్యంగా చూసినట్లయితే శ్రావణ శుక్రవారం కూడా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మాత్రమే మనం ఈ యొక్క శుక్రవారాన్ని ప్రధానంగా తీసుకుంటాం అయినప్పటికీ కూడా అందరికీ ఆ రోజు కుదరాలని ఉండదు కదా ఏదేదో సమస్యలు అడ్లు వచ్చినప్పుడు ఏం చేయాలంటే అప్పుడు వాళ్ళు శ్రావణ మాసంలో నిజ శ్రావణ మాసంలో నేను చెప్పేది నిజ శ్రావణ మాసంలో వచ్చే ఈ యొక్క శుక్రవారాల్లో వీలు కాకపోతే ఇప్పుడు మనకి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వీలు కానప్పుడు వాళ్ళు ఇంకేదైనా శుక్రవారంలో కూడా మొత్తాన్ని చేసుకోవడం అనేది చాలా మంచిది అంటే ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే ఎన్నో రకాల విశిష్టతలతో కూడుకున్నది దీంట్లో మనకి చూసుకున్నట్లయితే శ్రావణ మాసంలో సోమవారం వస్తుంది దీన్ని ఈ రోజున ఏం చేస్తారంటే శైవ నక్షత్రం అని చెప్పి చేస్తారు అంటే శివుడికి సంబంధించిన పూజలు చేసుకునే వాళ్ళు చేస్తారు దాంతో పాటుగా వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రం రాత్రి దాకా ఉపవాసం ఉండి పూజలు చేసుకొని కనీసం ఆ పూజ కూడా ఎలా చేస్తారంటే సాయంత్రం మనకి సూర్యాస్తమయం దగ్గర నుంచి మళ్ళీ మనకి ప్రదోష కాలం అంటే ఆ కొంచెం సమయంలోనే పూజ చేసి ఆ తర్వాత భోజనం చేయడం అది శివుడికి సంబంధించింది దాని తర్వాత మనకి మంగళగౌరి వ్రతాలు లాంటివి చేస్తారు మంగళవారం వస్తుంది శ్రావణ మంగళవారం ఇక మూడో తీసుకున్నట్లయితే శ్రావణ శుక్రవారం ఇక మహాలక్ష్మికి సంబంధించింది ఇక శ్రావణ మాసంలోనే శనివారం ఇక వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దీపారాధన వెంకటేశ్వర స్వామి వ్రతాలు అంటే శ్రావణ మాసంలో ఉండే విశిష్టత ఏంటంటే ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే శ్రవణ నక్షత్రంతో కూడిన పౌర్ణమి శ్రవణ నక్షత్రం అంటే మనం అయ్యవారు సో ఎప్పుడైతే శ్రవణ నక్షత్రంతో కూడిన పౌర్ణమి వస్తుందో దాన్ని మనం శ్రావణ మాసం అంటే జ్యోతిషపరంగా తీసుకున్నా కూడా ఎప్పుడైతే మనకి ఈ యొక్క వైశాఖ మాసం అనేది ఎలా వస్తుంది విశాఖ నక్షత్రంతో కూడిన పౌర్ణిమ అలాగే శ్రావణ మాసం అంటే శ్రవణ నక్షత్రంతో కూడిన పౌర్ణిమ ఇలా వచ్చిన రోజున మనం గనక పూజలు చేసుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయని దీంట్లో మనం అనుకుంటాం ఫస్ట్ అయితే మనం అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పిద్దాం చెప్పండి మీరు చేసేది ఏంటి నువ్వు చేస్తే నేను చూస్తానేమో అనుకున్నాను నేను అయితే ఇద్దరు ఉన్నాం కాబట్టి ఒక నైవేద్యం అయితే నేను చేస్తాను ఓకే ఒక నైవేద్యం మీ చాయిస్ మీరు ఏం చేస్తారు అంటే నేను గోంగూర పులిహోర ట్రై చేస్తాను అవునా ఓకే గోంగూర పులిహోర గోంగూర ఎక్కువగా ఈ సీజన్ లో బాగా వస్తుంది కాబట్టి ఆ పులుపు ధనం ఏంటంటే గోంగూర నుంచి వస్తుంది అనమాట సో స్టార్ట్ చేద్దామండి అయితే ఓకేనా సో ఇప్పుడు మనం అమ్మవారికి నైవేద్యంగా గోంగూర పులిహోరని తయారు చేసుకోబోతున్నాం మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి
గోంగూర పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పదార్థాలు అయితే సిద్ధంగా ఉన్నాయండి. మరి ఇంకా మనం స్టార్ట్ చేద్దామా? మరి తప్పకుండా. ఓకే, ముందు ఏం చేద్దాం మనము? ముందు ఏం చేస్తాం అంటే స్టవ్ వెలిగించి ఓకే దీంట్లో ఆయిల్ వేసుకొని ఓకే ఎండుమిర్చి వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత మనం గోంగూర వేసుకొని దీని మీద మనం ఆ మూత పెట్టుకోవాలి. పెట్టేద్దామా? పెట్టేసాం. చాలా బాగా అనిపిస్తుందండి. విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, అలాగే జ్యోతిషంలో పట్టా పొందిన తొలి తెలుగు మహిళ. సో ఇదంతా మీకు ఎలా సాధ్యపడింది? మీ హార్డ్ వర్క్ ఎలా ఉంది? మీ ఇంట్రెస్ట్ జ్యోతిషం పైన అసలు ఎలా ఉంది? అంటే జ్యోతిషం అనేది చాలా ముఖ్యమైన శాస్త్రంగా నేను భావిస్తాను. దాంట్లో జ్యోతిషం వాస్తునేవి కూడా మనకి మార్గనిర్దేశం చేస్తాయని నేను నమ్ముతాను. సాధారణంగా స్త్రీలందరూ కూడా మామూలు సబ్జెక్టులు చేసుకుంటూ పెడతారు, కరెక్టే. కానీ ఇలాంటి సబ్జెక్ట్ చేయడం బట్టి మనకి చాలా ముఖ్యమైన విషయాలు, అంటే ధార్మికమైన అంశాలు, ఆధ్యాత్మిక అంశాలు, జ్యోతిషపరంగా మంచి చెడులు, అన్ని విషయాలు మనకి తెలుస్తాయి. అంటే ఒక లేడీ డాక్టర్ ఉన్నట్టుగా, అలాగే ఒక లేడీ లాయర్ ఉన్నట్టుగా, లేడీ ఆస్ట్రాలజర్ కూడా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎవరికైనా స్త్రీలకి ఎదురవుతున్న అనేక సమస్యల్ని వాళ్ళ మనసుకి చెప్పడానికి, దాని పరంగా మనం వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. రెండవది ఏంటంటే మా భారతీయ సంస్కృతిలో ఇది ఒక చక్కటి శాస్త్రంగా నేను అనుకుంటాను, కాబట్టి దీన్ని నేను ఇష్టంగా నేర్చుకున్నాను. అందులోనే జ్యోతిష్యంలో నాకు యూనివర్సిటీలో, అలాగే దాంట్లోనే పిహెచ్డి కూడా చేశాను నేను. ఓకే, కర్ణాటక సంస్కృతి యూనివర్సిటీలో నేను దీంట్లో జ్యోతిష్యంలోను వాస్తులోను కలిపి నేను పిహెచ్డి చేయడం కూడా జరిగింది. అది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అన్నమాట. దాన్ని ఆ రకంగా చెయ్యాలి అని కోరిక. దాని మీద పుస్తకాలు రాసినా, దాని మీద విషయాలు మాట్లాడినా అన్నిటికీ కూడా బాగుంటుంది. ఓకే, ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాం. కొంచెం దీన్ని చల్లారి, ఇంట్లో తీసుకొని చల్లారి. సరే, అలాగే. ఎందుకంటే ఇది కూడా వేడిగా ఉంటుంది కదా. నేను తీసాను. ఇది చల్లారాలి. అయితే ఇందాక నేను ఒక చోట మిమ్మల్ని బ్రేక్ ఇచ్చేసాను. ఐదు నైవేద్యాలు ఎందుకు పెట్టాలి? ఏదైనా సరే, తొమ్మిదైనా, ఐదైనా, మూడైనా, వీటికి ఒక ప్రధానమైన కారణాలు ఏంటి? ఐదు అంటే ఏంటంటే పంచభూతాలు ని ఇండికేట్ చేస్తుంది అది అనుకుని మనం భావించాలి. అంటే పంచభూతాలు అంటే ఏంటి? గాలి, నీరు, నింగి, నెల, ఆకాశం, ఇవన్నీ కలుపుకొని మనం అగ్ని, ఈ ఐదింటిని కలిపి మనం పంచభూతాలు కలుపుకుంటాం. మూడు అంటే ఏంటి? మూడు అంటే త్రిగుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అంటే మనం ఇవన్నీ కూడా భగవంతుడికి సమర్పించేస్తున్నాం. అంటే ఇంతకు మించి ఇంకేం లేదు విశ్వంలో, ఇదే కదా, ఇది మేము ఈ రూపంలో ఇస్తున్నాము అని చెప్పడం వెనకాల అంతర్ముగా దాన్ని మనం చెప్తాం. ఆ రకంగా చెప్పడం. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, ఇందాక చెప్పానే సాంప్రదాయబద్ధంగా చెప్పడంలో ఇందాక ఇంకో ముఖ్యమైన విషయం దగ్గర మనం ఆగాం. ఏంటి అంటే అమ్మవారికి పెడుతున్న నైవేద్యాల్లోనే మనం ఏమనుకున్నాం అంటే చల్మిడి, అరటిపండు ఇవన్నీ అనుకున్నాం కదా. వీటిలో ఎందుకు పులిహారే పెడుతున్నాం? ఎందుకు మనం ప్రత్యేకంగా ఆవిడకి ఇష్టమైన దాంట్లో ఎందుకుంది అంటే, మామూలుగానే అమ్మవారు పాయసం అన్న ప్రియ, చిత్రాన్నం అంటే ఆవిడకి ఇష్టం, దద్దోజనం అంటే ఇష్టం, ఇవి ఇష్టాలు వేరు. పెట్టడం వెనకాల జ్యోతిష విషయాన్ని కూడా మనం గమనించుకుంటే ఓకే, దీంట్లో కూడా ఏంటంటే పులిహార అన్నప్పుడు ఏమవుతుంది అంటే అది శుక్రగ్రహానికి సంబంధించింది. పులుపు, అందులో పులుపు ఉంటుంది కదా, పండు, అది శుక్రగ్రహానికి సంబంధించింది. చిన్న కమర్షియల్ బ్రేక్ లా అన్నమాట. రెడీ అయిపోయింది. ఓకే, చూడండి సరిపోతుంది అదిలాగా. సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకోవచ్చు. ఇంకా చేసేసుకుందాం. కొంచెం ఆయిల్ అయినా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని చెప్తూ ఉంటే నేను వేసేస్తూ ఉంటాను. అందులో నీకు వంట ఇక్కడ నుంచి నాకు ఈజీ అనమాట. నా వంటగా చేసాను, చాలా రుచికరంగా చేస్తాం. అందరు రెడీగా, ముందుగా ఆవాలి కదండి, ఆవాలు వేసేసాను. తర్వాత శనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు, మినప్పప్పు, తర్వాత వేరుశనగప్పు, జీడిపప్పు కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు. వేసేద్దామా? వేరుశనగపప్పు, అలాగే జీడిపప్పు ఒకటి ఉంది. దీనికోసం ఇంగు వేసేస్తానండి. అలాగే కరివేపాకు కూడా వేసేనా?
కొంచెం పసుపు కూడా ఇప్పుడే వేసేస్తాను ఇప్పుడు గోంగూర వేసేసుకోవచ్చు కదండి అది ఇంకా salt ఒకటి బ్యాలెన్స్ ఉంది సో ఒక స్పూన్ ఇస్తారా అన్నాను చూసి ఇప్పుడు ఇదే పెద్ద పని అన్నమాట వంటలో బాగుందా లేదా అని చెప్పడానికి ఎవరు చేతితో వేస్తే salt వాళ్ళదే క్రెడిట్ నేను వేసేస్తున్నానండి salt అన్నానికి సరిపడా కూడా వేసేసాను అన్నం వేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటారు కొందరు ఆఫ్ చేసేద్దామా అయితే అది వేసేసా కూడా ఆపేయొచ్చు ఏదైనా ఒకటే ఓకే రండి గోంగూర పులిహోర రెడీ అయిపోయినట్టే కదా సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందామా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి గోంగూర పులిహోర రెడీ చేసుకుందాం గోంగూర పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నూనె 2 టేబుల్ స్పూన్లు ఎండుమిర్చి 4 గోంగూర 1 కప్పు ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ పచ్చసెనగపప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పు 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు కరివేపాకు కొద్దిగా పసుపు చిటికెడు గోంగూర పులిహోర తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి గోంగూర వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకుని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు పచ్చసెనగపప్పు మినపప్పు జీడిపప్పు ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు పసుపు మిక్సీ పట్టుకున్న గోంగూర ఉప్పు వేసి కాస్త వేగాక అందులో ఉడికించిన అన్నం వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గోంగూర పులిహోర రెడీ మరి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం మీ చేతులతో అలా పెట్టేస్తారా అలాగే ఇప్పుడు నేను కూడా అలాంటిదే ఒక సరికొత్త రీతిలో ఒక స్వీట్ నైవేద్యం సమర్పించబోతున్నాను అబ్బా ఏంటోది అది అలసందల బూరెలు ఓహో మామూలుగా అమ్మవారికి సనగపప్పు బూరెలు ప్రియం సరే అలసంద బూరెలు కూడా అంటున్నావు కదా అది ఏం చేసుకోవచ్చు సరే అయితే ఓకే ఇప్పుడు మనం అలసందల బూరెలు తయారు చేసుకోబోతున్నాం మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి అలసందల బూరెల తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి ముందు ఏం చేయాలంటే అలసందల్ని మనము నానబెట్టుకుని ఉడికించేసుకుందాం ఓకే ఓకే ఇది మిక్సీ జార్లో దీంతో పాటునే బెల్లం కూడా ఓకే కలిపేసి వేసేసుకోవచ్చు మిక్సీ పట్టు వచ్చేలోపు స్టవ్ ఆన్ చేసేస్తారండి డీప్ ఫ్రై కదా ఆయిల్ కూడా వేట్ అవుతుంది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఇందులో నేను ఏం చేస్తానంటే ఒక స్పూన్ ఇస్తారా इलाची पौडर वेसे अलागे कोब्बर वेसे इप्पुडु मिक्सी पट्टुकोनि वच्चेस्तानंडि अलागे रेडी अयिपोयिंदंडि ఇలాగ మనకి కొంచెం గట్టిగానే ఉండాలి ఉండాలి గట్టిగా ఉండాలి ఎప్పుడూ ఇంకొక ప్రాసెస్ ఉంటుంది ఇది బియ్యం పిండి ఓకే బియ్యం పిండిలో వాటర్ ఓకే సో ఇలా మిక్స్ చేసుకొని అండ్ ఇందులో కొద్దిగా salt ఒకటి వేసుకోవాలి ఓకే రండి సో బూరెలు కూడా మనకి రెడీ అయిపోయినట్టే ఇంకా తీసేసుకోవచ్చు
చూసారు కదా అండి అలసందల బూరెలు చాలా ఈజీగా మనం తయారు చేసుకుందాం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి సిద్ధంగా అయితేనే మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేది అలసందల బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడకబెట్టిన అలసందలు ఒక కప్పు బెల్లం ఒక కప్పు యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము ఒక కప్పు నూనె డీప్ ఫ్రై కి సరిపడా అలసందల బూరెలు తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సీ జార్ లో ఉడకబెట్టిన అలసందలు బెల్లం యాలకుల పొడి కొబ్బరి తురుము వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో బియ్యం పిండి నీళ్లు ఉప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న అలసందల మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని బియ్యం పిండి మిశ్రమంలో అద్ది వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అలసందల బూరెలు రెడీ అలసందల బూరెలు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం అమ్మవారికి నైవేద్యం పెడతాం తప్పకుండా అమ్మవారికి నైవేద్యం సమర్పించేసాము ఇంకా మనం ప్రసాదాలు స్వీకరిద్దామండి అలాగే ముందుగా గోంగూర పులిహోరతో ప్రారంభిద్దాం అలాగే గోంగూర పచ్చళ్ళ బాగుంది కదా చాలా బాగుంది అమ్మవారి ప్రసాదాలు చేసినప్పుడు రుచిచూడకుండా చేసినా కూడా అద్భుతమైన రుచి వస్తుంది కరెక్ట్ గా సరిపోతాయండి మామూలు ఇప్పుడు మనం ఎన్నిసార్లు చూసినా కూడా సరిగ్గా రాని వంటలు కూడా ఇంట్లో ప్రసాదం అనేటప్పుడు చాలా చక్కగా వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఉద్వాసం చెప్పేటప్పుడు అమ్మవారి పూజలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే పూజ అయిపోయిన తర్వాత ఉద్వాసం చెప్తాం కదా యథాస్థాన అని మనం అనకుండా ఏమన్నానంటే అమ్మవారిని మనం మమ్మ అంటే మా హృదయంలో ప్రవిశ అంటే మమ్మ హృదయ ప్రవిశ అని అనాలి హే లక్ష్మి మా హృదయ ప్రవిశ అని చెప్పాలి అమ్మవారికి అది కూడా చాలా ముఖ్యం అలాగే ఈ కథ అంతా కూడా చాలా ఇంపార్టెంట్ కథలో తోరం కానీ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ తోరం ఏంటంటే ఒక కంకణం కట్టుకున్నట్టు అమ్మవారి మీద నేను దృష్టి పెట్టి చక్కగా నేను పూజ నిర్వర్తిస్తాను ఎలాంటి ఆటంకాలు కలగకుండా నన్ను ముందుకు పంపించు సర్వజనని అని అమ్మవారిని మనం వేడుకున్నట్టు కాబట్టి పూజలో కథ అక్షంతులు ఆత్మ ప్రదక్షిణ అంటే ప్రదక్షిణ చేయడానికి మనకు ఎక్కువ ప్లేస్ లేకపోయినా ప్రదక్షిణ చేయడం వల్ల ఆత్మ ప్రదక్షిణ వల్ల తెలిసేది ఏంటంటే సహకారం అనేది ఏర్పడుతుంది ఈ గురు శుక్రుల వలన అమ్మవారితో పాటుగా అందరి యొక్క ఇది మనకి లభించి తప్పనిసరిగా ఉత్తమ సంతానం ఆ ఉత్తమ సంతానం మంచి మార్గంలో వెళ్ళడానికి అలాగే అందరూ కూడా అనుకూలంగా ఉండడానికి వ్యక్తుల సహకారం లభించడానికి మనం చేస్తున్న నియమాల వల్ల చక్కగా ఈ పూజలో అన్ని మనం చేస్తాం కదా దేవుణ్ణి ఆరాధించే విధానం కథ అక్షింతలు వేసుకోవడం తర్వాత తోరం కట్టుకోవడం ఇవన్నీ సిస్టమేటిక్ గా చేసుకుంటూ వస్తాం కాబట్టి తప్పనిసరిగా బాగుంటుంది కాబట్టి ఆ రకమైన దేవుడి యొక్క భాగ్యం మన మీద కలిగినప్పుడు అందరూ కూడా సుఖంగా సౌభాగ్యంతో అన్ని ఐశ్వర్యాలతో రాజిల్లడానికి వరలక్ష్మి మించింది లేదు అని పరమశివుడే పార్వతీదేవి చెప్పడం జరిగింది సో మొత్తం అంతా విన్నా వినకపోయినా ఇప్పుడు మీరు చెప్పిన మాటలు కనుక గుర్తుపెట్టుకుంటే సాఫీగా మనం పూజ చేసుకుని అమ్మవారికి కలకచ్చు అయితే ఇంకొక ప్రసాదం కూడా ఉంది నేను చేసిన బూరెలు అలసందలు దృష్టి ప్రసాదం తప్పకుండా తీసుకో ఎలా చేసావో తెలియాలి తీసుకోండి మీరు కూడా నేను తింటున్నానండి ఎలా ఉంది బాగుంది చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మరి ఈ వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని చక్కటి నైవేద్యాలు అయితే మీకు పరిచయం చేశాము దాంతోపాటు వరలక్ష్మి వ్రతానికి సంబంధించి విశిష్టతకు సంబంధించి ఎన్నో విషయాలు మీరు మాకు చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి మీకు కూడా చక్కగా మంచి శుభాకాంక్షలు ఈటీవీ ప్రేక్షకులందరికీ చక్కగా అందరూ బాగుండాలి అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం వల్ల మంచి ఫలితాలు సౌభాగ్యకరమైన జీవితం రావాలని మరొక్కసారి తెలియజేస్తూ వరలక్ష్మి వ్రతం ప్రత్యేకంగా పద్మజరాణి గారు పరిచయం చేసిన గోంగూర పులిహోర అలాగే అలసందల బూరెలు చాలా బాగున్నాయి తప్పకుండా మీరు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఇదండి ఇవాళ వరలక్ష్మి వ్రతం ప్రత్యేకం ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు మరో ఎపిసోడ్ లో మరో చక్కటి రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు సెలవు నమస్తే.